కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని 11 పిఆర్ కార్మికులందరికీ అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 7 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారని తెలియజేస్తూ రాజం కమిషనర్కి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని కార్మికులందరికీ మెరుగైన వేతనాలు అమలు చేస్తామని ఇచ్చిన మాట నీటికి అమలు చేయలేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి గత 4 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా ఈ ప్రభుత్వాలు తీవ్రంగా వాళ్ళని దోపిడీ చేస్తాయని గత ప్రభుత్వ హయాంలో బీఆర్సీని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి వర్తింప చేశారు. ఈ ప్రభుత్వం అది వర్తింప చేయకుండా బీఆర్సీని ఎగ్గొట్టే పని చేస్తుంది. దీన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 7 నుండి సమ్మెకి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. అందులో భాగంగా మేము ఫిబ్రవరి 7 నుండి సమ్మెకి వెళ్తామని చెప్పి ఎత్తేస్తున్నాం. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, 11వ పిఆర్సి కార్మికులందరికీ వర్తింప చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద సమ్మెకి వెళ్తున్నాం. ఈ సమ్మెని రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకుండా ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా కానీ వ్యవహరిస్తే కార్మికులు ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం. ఈ సమ్మె అనంతరం జరిగిన పరిణామాలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. 11వ పిఆర్సీని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు